हाय फ्रेंड्स, मेरे चूसर वैरल टेक 24 टीवी। ओके फ्रेंड्स, क्रोत इंफर्मेशन चपेबना इधे नैनोजे चटू मरी कोई इंपारटेंट डाउट्स क्लारिटी क्लारिफाई चयबना। ओके फ्रेंड्स, वीडियो नचते खचित लाइक चाहिए, अदे विधा मे पक् रैतुक षेर चयी। ओके फ्रेंड्स, अबजर्व चयी, इधे कोलमी चटर अंत कोलमी पनल चटर अच्छे मैं सैडते कोलमी चटर मे सैडोस अबजर्व चयी। इधे मुंल उठाईक रेर उ खचिता रैत चूसे उठर अंत प्रात पेर तो अभी पील जी अच्छे इधे कोलमी पनल चटर सैड आकल उठाई मुंटे चूँ दी एनो औषध गुणा मामूल इदे चटून दीव लेयर उठाएँ अंत लेयर मूर् रखा चपाने कदमीचे जाल वाटर लेयर्स इंकोटे टैंक लेयर्स इंकोटे जीव लेयर अन्ट यह चटे स्पेषालिटी जीव लेयर्स उठाएन खचिता एपड़ू अंत वर्षाकाल वेसवकाल अने संबंध लेकिन कंटिव वाटर अने रव जरूत यहवे पोल में उल विधा उठा चूँसारी कायल तिटारे पुल उगर उ इवचे मन के तिंटे आरोग्या चाल मेलचेस्टाई चट दीव लेयर उ खचिता मन को पोल में उठे चट दी खचित उठाएँ अंत ये एरिया सर मामूल वाटर एरिया मिडिल वाटर एरिया को वाटर ड्रई एरिया चट दचित नीलूटी का रूल याबे मूड फीट वरुक वाटर वस्टी अच्छे चट्टु पुल गई पुल मध्य उन्नटते खचिता वाटर वस्टी सारी अबजर्व चयी। दी कोलमी चटर मे सैडेमंटारोस गुर्तपेको। ओके फ्रेंड्स, नेक्स्ट इंको डे रईत अड़क जरिए अच्छे ड्रई एरिया मन को ग्रउंड वाटर पड़ा सोर्स चपंडी सर अड़क जरिए अच्छे ड्रई एरिया विषयाचे मुख्य मामूल वर्षा इन बाग वर्षा पड़ता है कदमी वर्षा पड़ता है काबटे मन की मन की इंकड़ गुंतल यानी मामूल चेक डैम्स अटर चेक डैम्स यानी मन एर्पट्ठे खचिता ड्रई एरिया मुख्य चाल उपयोगपड़ता है चेक डैम्स यानी मामूल इंकड़ गुंतल यानी एर्पट्ठे वाल रैतु ग्रउंड वाटर अने वर्षा बड़े ग्रउंड वाटर अने चेक डैम द्वारा इंका वे मन को इंकड़ गुंतल एर्पट्ठे मन को ग्रउंड वाटर पेगा झान्स उदी खचिता मुख्य ड्रई एरिया रैतलते खच साध्यमैनंतवर मी चुट्टुपक्कल रैतुलु मीरु ओक ग्रूप मादिरिगा मामूलुगा सेट चेसुकोंडि ग्रूप मादिरिगा मा सेट चेसुकोनि अंदरू चेक डैम्लु मी पोलाल मध्यलो चेक डैम्लु एर्पाटु चेसुकोंडि अदे विधंगा इंकुडु गुंतलु कूडा अदे आल्मोस्ट इंकुडु गुंतलु चेक डैम्लु आल्मोस्ट ओकटि लागा उंटायि ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు గ్రౌండ్ వర్షాలు బాగుపడ్డప్పుడు ఆ చెక్ డ్యాముల ద్వారా గ్రౌండ్ లోపల వాటర్ వర్షం వాటర్ అనేది గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతాయి ఆ విధంగా వెళ్ళడం ద్వారా మనకు గ్రౌండ్ వాటర్ అనేది పెరగనికి ఛాన్స్ ఉంటదండి ఆ పెరగడం ద్వారా మీకు ఆల్రెడీ బోర్లు ఉన్నట్లయితే అవి రీఛార్జ్ అవడం జరుగుతుంది ఒకవేళ మీకు బోర్లు లేకున్నా కూడా ఇప్పుడు చెక్ డ్యాం దగ్గరలో మీరు బోర్ వేసి మామూలుగా చెక్ డ్యాం దగ్గరలో మీరు బోర్ వేసినట్లయితే మీకు మామూలుగా వర్ష వాటర్ మొత్తం స్టోర్ అయిన వాటర్లో మీకు రావడానికి జరుగుతుంది వర్షాలు బాగా పడితే మీకు వర్షాకాలంలో మామూలుగా ట్యాంక్ అయిన వాటర్ మీకు వేస్తమేస్తుంది మామూలుగా చలికాలంలో మీరు ఏమైనా పంటలు వేసుకుంటే కూరగాయలు కానీ ఇంకా వచ్చేసి కొన్ని రకాల పండ్ల తోటలు కానీ ట్యాంక్ వాటర్ అనేది మీకు ఉపయోగపడతాయి ముఖ్యంగా డ్రై ఏరియా రైతులైతే సాధ్యమైనంత వరకు మీ చుట్టుపక్కల రైతులందరూ సమూహంగా ఏర్పడి మీరు చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా డ్రై ఏరియాలో ఉండే రైతులకు ఈ చెక్ డ్యాములు ఎంతగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఇంకుడు గుంతలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఇంకుడు గుంతలు అయితే ఒక రైతు ఏర్పాటు చేసుకోవచ్చు చెక్ డ్యాములు అయితే ఖచ్చితంగా పక్క రైతుల సహకారం కూడా ఉండాలి అన్నమాట చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకుంటే చుట్టుపక్కల రైతులందరూ లబ్ధి పొందుతారు ఇంకుడు గుంత అంటే ఒకటే రైతు అనేది లబ్ధి పొందడం జరుగుతుంది ఈ విధంగా మీరు డ్రై ఏరియాలు ఉండే రైతులు సాధ్యమైనంత వరకు ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కదా సాధ్యమైనంత వరకు చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వాటర్ పెరగడానికి ఛాన్స్ ఉంటాయండి అయితే ఇంకో రైతు అడగడం జరిగిందండి నన్ను అయితే ఇప్పుడు మనకు డ్రై ఏరియాలో ఎటువంటి చెట్ల గుర్తులు ఏమైనా ఉన్నాయా సార్ అని అడగడం జరిగింది ఆల్రెడీ చెప్పానండి డ్రై ఏరియాలో వచ్చేసి అంటే డ్రై ఏరియాలు అంటే రకాలు ఉంటాయండి ఇప్పుడు మెయిన్ పెద్ద డ్రై ఏరియా అంటే మనకు అనంతపూర్ చిత్తూరు కడప
నెల్లూరు, కర్నూలు ఈ మధ్యన మనకు పెద్ద డ్రై ఏరియా ప్రాంతాలు అన్నమాట. అవి మామూలుగా 1000 ఫీట్ల దాకా కూడా డ్రై అయిపోయిన ప్రాంతాలు ఉంటాయి ఆ ఏరియాలో. కొంతవరకు కొన్ని ఏరియాలేమో 500 పైన డ్రై అయిపోయి ఉంటాయి, ఇంకొన్ని ఏరియాలేమో ఒక 500 అబో 700 వరకు డ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా డ్రై ఏరియాలో ఉండే రైతులు మాకు మా పొలంలో వాటర్ సోర్స్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని డౌట్ అడగడం జరిగింది. అయితే డ్రై ఏరియాల విషయానికి వచ్చేసి చెట్ల గుర్తులు అంటే కొన్ని రకాల చెట్లు ఉన్నాయండి దానిలో కూడా. దానిలో వచ్చేసి మామూలుగా పెద్ద మామిడి చెట్టు, పెద్ద మామిడి చెట్టు అంటారు మా సైడు. అయితే ఇంకో చెట్టు వచ్చేసి జమ్మి చెట్టు అండి. ఖచ్చితంగా జమ్మికి డ్రై ఏరియాలో అయితే చుట్టుపక్కల జమ్మి చెట్టు చుట్టుపక్కల నీళ్ళున్న లేయర్స్ ఉంటాయండి ఖచ్చితంగా. మీ పొలం గిట్ల వెంబడి కానీ మీ పొలంలో కానీ జమ్మి చెట్టు ఉంటే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయండి, డౌట్ లేదు. ఇంకోటి వచ్చేసి తెల్ల జిల్లెడు అండి. తెల్ల జిల్లెడు చెట్టు ఉన్న దగ్గర కూడా మీ డ్రై ఏరియాలో నీళ్ళు అనేది ఉంటాయి. ఇంకోటి వచ్చేసి పత్రి చెట్టు కూడా దగ్గర కూడా ఉంటాయి. ఇంకా వచ్చేసి కొలిమి పండ్ల చెట్లు అంటారండి, కొలిమి పండ్ల చెట్ల దగ్గర కూడా ఉంటాయి. ఇంకొకటి వచ్చి కొన్ని రకాల తీగ జాతి ముండ్ల మొక్కలు ఉంటాయన్నమండి. మామూలుగా తీగ మాదిరిగా ముళ్ళు ఉంటాయి, దానికి తీగ మాదిరిగా చెట్ల మీదకి పాకడం జరుగుతుంది. ఆ విధంగా తీగ మాదిరి ముళ్ళ చెట్లు ఉన్న దగ్గర కూడా మనకు వాటర్ సోర్స్ అనేది డ్రై ఏరియాలో దొరికే ఛాన్స్ ఉంటుందండి. ఈ విధంగా మనం ఈ చెట్ల ఆధారంగా మనం డ్రై ఏరియాలో వచ్చేసి మనకు బోర్ పాయింట్ అనేది నీళ్ళ గ్రౌండ్ భూమిలో నీళ్ళు ఉండేవా లేదనే విషయం తెలుసుకోవచ్చు. మనం అక్యురేట్గా తెలుసుకోవాలంటే ఇంకా మనం వాడే మెషిన్ టెక్నాలజీ అనేది దానికి నేను వచ్చే సమ్మర్లో నేను అవైలబుల్గా వస్తుందండి. అది ఓన్లీ వాటర్ లేన్న లేయర్లే చూపించే విధంగా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చే సమ్మర్లో ఖచ్చితంగా దాన్ని 100%గా డెవలప్ చేసి మీకు వచ్చే సమ్మర్లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఓకే, ఆ మెషిన్ కూడా రైతులు అడగడం జరిగింది. ఆ రైతులు ఎవరెవరికైతే ఆ మెషిన్ కావాలో దాన్ని నెక్స్ట్ సమ్మర్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే సమ్మర్లో దాని పనితీరు ఏ విధంగా ఉంది, దాని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉన్నది అనేది వచ్చే సమ్మర్లో తెలుస్తుందండి. ఈ విధంగా వచ్చే సమ్మర్లో దాన్ని 100%గా టెస్ట్ చేసి దాని సక్సెస్ రేట్ను ఐడెంటిఫై చేసి తర్వాత మీకు ఫైనల్గా దాని డిజైనింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత దాన్ని మెషిన్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసి, అంటే లోపాలు ఉండే ఏమైనా లోపాలు ఉంటే 100%గా దాన్ని సరిచేసి మీకు ఆ మెషిన్ను క్వాలిటీతో తయారు చేసి మీకు సేలింగ్ అనేది చేస్తాను. అంతవరకు మీరు వెయిట్ చేయండి. అయితే మా తికైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్షాలు బాగా పడుతున్నాయండి. మేము రీసెంట్గా మేము మా పొలం బాగా నాటేసాము. మా బావి ఇంతకుముందుకు చూపించానుగా, వీడియోలో చూపించాను చూడండి, ఫుల్గా ఉంది. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వర్షపు నీరు రావడం వల్ల మా బోరు ఫుల్గా వస్తుంది, వాటరు అవ్వకుండా వస్తుంది. అదేవిధంగా మా బావులు కూడా ఫుల్గా ట్యాంక్ అయిపోయాయి వాటరు, చూపించాను కదా. మా హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వైరల్ టెక్ 24 టీవీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొత్త ఇన్ఫర్మేషన్.